అక్టోబర్ 17 మీ పుట్టినరోజా? ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారు అని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. కీర్తి సురేష్ ప్రముఖ భారతీయ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ ప్రముఖ మలయాళ హీరోయిన్ మేనకా కూతురు. కీర్తి సురేష్ చెన్నైలో అక్టోబర్ 17, 1992 జన్మించారు. ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత 2013 గీతాంజలి అనే మలయాళం సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత రింగ్ మాస్టర్, దర్బోని అనే సినిమాలు చేసింది. 2015 ఇదు ఎన్నా మాయం అనే తమిళ సినిమాతో అక్కడ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రామ్ హీరోగా వచ్చిన నేను సరిజ సినిమా ఆవిడ మొదటి సినిమా. కీర్తి తన కెరీర్లో దాదాపు 11 తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. తెలుగులో సావిత్రి జీవితం ఆధారంగా తీసిన మహానటిలో నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు కీర్తి సురేష్. స్మితా పాటిల్ ప్రముఖ భారతీయ సినీ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. 1977 స్మిత పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి నటనలో డిప్లొమా తీసుకుంది. 1975 వచ్చిన నిశాంత్ ఆవిడ మొదటి సినిమా. మంథన్, భూమిక, గమన్, అక్రోష్, చక్ర లాంటి సినిమాలతో నటిగా ప్రూవ్ చేసుకుంది. శక్తి, నమక్, హలాల్ సినిమాలలో మసాలా పాత్రలు ధరించింది. తన కెరీర్లో ఆవిడ మొత్తం 100కు పైగా సినిమాలు నటించింది. స్మితా పాటిల్కు 2 జాతీయ బహుమతులు, ఫిలింఫేర్ బహుమతులు దక్కాయి. 8 సార్లు ఆమె పేరును ఫిలింఫేర్ వారి ఉత్తమ నటి బహుమతి కోసం నామినేట్ చేశారు. 1985 భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. 2013 భారతీయ సినిమా 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ పోస్టల్ శాఖ స్మితా పాటిల్ స్టాంపును విడుదల చేసింది. అనిల్ కుంబ్లే భారతదేశపు ప్రముఖ క్రికెట్ బౌలర్. అనిల్ కుంబ్లే పుట్టినరోజు ఈరోజు. పూర్తి పేరు అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే. 1990 అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించి 603 టెస్టు వికెట్లను, 337 వన్డే వికెట్లను పడగొట్టాడు. ప్రస్తుతం మన దేశం తరపున టెస్టు క్రికెట్లోను, వన్డే క్రికెట్లోను అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ అనిల్ కుంబ్లే. ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్నర్ తర్వాత టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన 2 లెగ్ స్పిన్నర్గా రికార్డును సృష్టించాడు. స్పిన్నర్లలో షేన్ వార్న్ శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధర్ల తర్వాత 3వ స్థానంలో ఉన్నాడు. 2008 జనవరి 17 నాడు టెస్టు క్రికెట్లో 600 వికెట్లు సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా అవతరించాడు. టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లను సాధించాడు. 1995 భారత ప్రభుత్వంచే క్రీడారంగంలో అత్యున్నతమైన అవార్డ్ గ్రహీత అయ్యాడు. 1996 విజన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికయ్యాడు. అతని యొక్క సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2005 పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇంద్రజ ప్రముఖ సినీ నటి. ఈరోజు ఆవిడ పుట్టినరోజు. తెలుగు కుటుంబంలో కేరళలో పుట్టి మద్రాసులో పెరిగింది. కర్ణాటక సంగీత విద్వాంసుల కుటుంబంలో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా. ఈమె దాదాపు 80కి పైగా సినిమాలలో నటించింది. శాస్త్రీయ నాట్యంలో శిక్షణ పొందిన ఈమె మాధవాపేద్ది మూర్తి వద్ద
కూచిపూడి నృత్య రీతులు అభ్యసించింది. ఈమె మూర్తి బృందంతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది. ఇంద్రజ తొలి సినిమా జంతర్ మంతర్ అయితే ఎస్వి కృష్ణారెడ్డి తీసిన యమనిలా ముందుగా విడుదలై పెద్ద విజయం సాధించింది. యమనిలా తర్వాత ఇంద్రజ 2 సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలు చేసింది. గుణశేఖర్ తీసిన సొగసు చూడు తర్మ సినిమాలు ఇంద్రజ నటన పలు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తన కెరియర్ లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో కలిపి మొత్తం 75 సినిమాలు నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన ఇంద్రజ 2005లో జయా టీవీలో శాస్త్రీయ నృత్యంపై ఆధారితమైన గేమ్ షోకు తక్కదిమితాకు యాంకర్ గా కూడా పనిచేసింది. సుందరాకాండ అనే తెలుగు సీరియల్ లో ప్రతి నాయకి పాత్రను పోషించింది. ప్రణీత సుభాష్ ప్రముఖ భారతీయ నటి. నేడు పుట్టినరోజు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో నటించిన ప్రణీత అని పిలువబడి ఈమె 2010లో పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి సినిమా, కన్నడ రీమేక్ పోర్కి సినిమాతో కన్నడలో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో తెరంగేంద్రం చేసింది. పోర్కి హిట్ తర్వాత సిద్ధార్థ్ సరసన తెలుగులో తాను నటించిన భావ సినిమా తనకు మంచి పేరును తీసుకొచ్చింది. ఆపై 2011లో ఉదయ్ సినిమాతో తమిళంలో తెరంగేంద్రం చేసింది. ఉదయం ఫ్లాప్ అయిన జరాసంధ, భీమ తీరడల్లి, విజిల్, బ్రహ్మ సినిమాలతో కన్నడ పరిశ్రమలో పెద్ద కథానాయికగా ఎదిగింది. తెలుగులో అత్తారింటికి దారిది, పాండవులు తుమ్మిద సినిమాలు చేసింది. 2012లో ఆమె సినీ విమర్శకులచే ప్రశంసలు పొందిన కన్నడ చిత్రం భీమ తీరదల్లైలో నటించింది. దీనిలో ఆమె నటనకు ఫిలింఫేర్ పురస్కారాల్లో ఉత్తమ నటి కన్నడ, సైమో అవార్డును కూడా కన్నడ భాషలో ఉత్తమ నటి పురస్కారానికి నామినేట్ అయింది. చిరంజీవి సర్జ. చిరంజీవి సర్జా ప్రముఖ కన్నడ సినిమా నటుడు. నేడు ఆయన పుట్టినరోజు. చిరంజీవి సర్జా 1980 అక్టోబర్ 17 విజయ్ కుమార్ అమ్మాజీ దంపతులకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించాడు. ఈయన ప్రముఖ నటుడు అర్జున్ మేనల్లుడు. 2009లో కిషోర్ సర్జా దర్శకత్వం వహించిన వాయుపుత్ర సినిమాతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి సర్జాకు ఉత్తమ తొలి చిత్ర నటుడిగా ఇన్నోవేటివ్ ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఆ తర్వాత వరద నాయిక, విజిల్, చంద్రలేఖ, రుద్ర తాండవ, అమ్మా ఐ లవ్ యూ మొదలైన చిత్రాల్లో నటించాడు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వారందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ బర్త్డే అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.